ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు, కాలేవు. ఇదే స్ఫూర్తితో, ఆశయంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో 14.7% నుండి 11.3%కి క్షీణించింది. దేశీయ స్థాయిలో వృద్ధి రేటు మాత్రం 16.1% నుండి 8.9% పడిపోయి మరింత ఎక్కువగా క్షీణించింది. పర్యవసానంగా భారతదేశ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% ఎక్కువ. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు స్థిరమైన ధరల్లో గత సంవత్సరం 7.5% నుండి 1% తగ్గి ఈ సంవత్సరానికి 6.5% పడిపోయింది. దేశ స్థాయిలో ఈ వృద్ధి +0.1% ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు తీవ్ర క్షీణతను చవిచూసిందనేది స్పష్టమవుతూ ఉంది. తెలంగాణ మరియు భారతదేశం యొక్క ప్రస్తుత మరియు స్థిరమైన ధరల వద్ద భిన్నమైన వృద్ధి రేట్లు తెలంగాణలో ఉన్న అధిక ద్రవ్యోల్బణం రేటును సూచిస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణలో 6.65% ఉన్న వినియోగదారుల ధరల సూచిక 5.69% ఉన్న దేశ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల్లో పనితీరు ఒకేలా లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాథమిక రంగాల్లో ఒకటైన వ్యవసాయం చాలా క్షీణించింది. వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ 49,59 కోట్ల రూపాయల నుండి 45,723 కోట్ల రూపాయలకు తగ్గి -6.8% వృద్ధి రేటుగా నమోదు అయింది. ఈ గణనీయమైన తగ్గుదలకి ప్రధాన కారణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నైరుతి ఋతుపవనాలు 17 రోజులు ఆలస్యమయ్యాయి, మరియు సీజన్లో వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు వచ్చాయి. ముఖ్యంగా ఆగస్టు మరియు అక్టోబర్లో పంటలు కీలక దశలో ఉన్నప్పుడు వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు దీర్ఘకాలం పాటు పొడిగాలులు, భూగర్భ జలాల క్షీణత మరియు కృష్ణాభేషంలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ వంటి కీలక పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది.